హాయ్ రాము, గ్యాల్ బ్లాడర్ తీయటం అనేది అంటే ఏదో ప్రాబ్లం అయిపోతుందా అని భయపడాల్సిన అవసరం లేదు. గ్యాల్ బ్లాడర్ ఫంక్షన్ అనేది మనం ఆహారం తీసుకున్న తర్వాత లివర్లో ఉత్పత్తి అయ్యే మన పిత్తాన్ని ఆర్ బైల్ని కాన్సన్ట్రేట్ చేసి కింద కుదులుతూ ఉంటుంది. ఎప్పుడైతే పిత్తాశయంలో రాళ్ళు అనేవి ఏర్పడతాయో, ఆ రాళ్ళు ఏర్పడటం వల్ల అంటే ఒకటి పిత్తాశయం సరిగ్గా పనిచేయకుండా ఉండటం వల్ల రాళ్ళు ఏర్పడితే, ఇంకొకటి ఆ కాన్సన్ట్రేటింగ్ కెపాసిటీ అంటే ఆ పిత్తాన్ని కాన్సన్ట్రేట్ చేసే కెపాసిటీ తగ్గటం వల్ల గ్యాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అవుతాయి. సో ఈ గ్యాల్ బ్లాడర్ ఈ రాళ్ళు ఉండటం వల్ల చాలా గట్టిగా అయిపోతూ ఉంటుంది. అంటే ఏంటంటే థిక్ వాల్డ్ అయిపోతుంది, అంటే దీని ఫంక్షన్ అనేది అది కోల్పోతుంది. అందుకని ఎప్పుడైతే గ్యాల్ బ్లాడర్ రాళ్ళు ఏర్పడి మనకి నొప్పి ఎప్పుడైతే వస్తుందో, ఈ సరైన గ్యాల్ బ్లాడర్ ఫంక్షన్ పోతుంది, అంటే ఫంక్షన్ ఆఫ్ ద గ్యాల్ బ్లాడర్ లాస్ అయిపోతుంది. అందుకని ఎప్పుడైతే మనం ఆ గ్యాల్ బ్లాడర్ని తీస్తున్నామో, ఆ గ్యాల్ బ్లాడరు మనకు అవసరం లేని, పని లేని, ప్రాబ్లం క్రియేట్ చేసే గ్యాల్ బ్లాడర్ని తీస్తున్నాం. అంతేగాని ఏదో మనకు అవసరమైన అవయవాన్ని తీసేస్తున్నామనో, లేకపోతే రాళ్ళతో పాటు నా బాడీలో ఉన్న ఒక అవయవం తీయటం వల్ల నాకు ఏదో ఇబ్బంది పడతామనో మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే గ్యాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అవుతాయో, ఈ ఎజెక్షన్ ఫ్రాక్షన్ ఆఫ్ గ్యాల్ బ్లాడర్, కాన్సన్ట్రేటింగ్ కెపాసిటీ ఆఫ్ గ్యాల్ బ్లాడర్, ఈ కాంట్రాక్టైల్ ఫంక్షన్ ఆఫ్ ద గ్యాల్ బ్లాడర్ అంతా పోతుంది. కాబట్టి గ్యాల్ బ్లాడర్ వాళ్ళు థిక్ అయిపోయి ఒక స్టాగ్నెంట్ అంటే ఒక బైల్ అక్కడ ఉండిపోయి అనవసరమైన ప్రాబ్లమ్స్ ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి మన కామన్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే ఒక పారే నీళ్ళల్లో, పారే చెరువులో చెత్త అంటే ఏర్పడదు. ఎప్పుడైతే ఒక కొలంలో నీళ్లు స్టాగ్నెంట్ అయిపోతాయో అక్కడ చెత్త చెదరం అన్నీ ఏర్పడతాయి. ఇలా ఇది కూడా గ్యాల్ బ్లాడర్లో కూడా ఎప్పుడైతే ఫంక్షన్ తగ్గిపోతుందో చెత్త చెదరం ఏర్పడుతుంది. ఒక్కొక్కసారి స్టోన్ బ్లాక్ అయి మ్యూకోసిల్ ఆఫ్ గ్యాల్ బ్లాడర్ అంటాం, లేకపోతే ఎంపైమా, లేకపోతే పస్ ఇన్ ద గ్యాల్ బ్లాడర్ అంటాం. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అందుకని ఎప్పుడైతే స్టోన్ ఏర్పడి మీకు సింప్టమ్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయో, మన ఫంక్షన్ ఆఫ్ గ్యాల్ బ్లాడర్ కోల్పోతుంది. కాబట్టి అది తీయటం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంకా చెప్పాలి అంటే తీసిన తర్వాత మీకు యథా స్థితిగా ఆకలి మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంటుంది, నార్మల్గా తినగలుగుతారు, చాలా హ్యాపీగా. ఇంతకుముందు కూడా ఆయిల్ చూస్తేనే విరక్తి పుట్టేటట్టు, ఫ్యాటీ ఫుడ్ తింటే నమ్మ నేను తినలేను అనిపించినట్టు, నొప్పి రావటం, ఇవన్నీ తగ్గిపోతాయి. కాబట్టి గ్యాల్ బ్లాడర్ సర్జరీ అనేది చాలా ఉపయోగకరమైనది సింప్టమాటిక్ గ్యాల్ స్టోన్స్ ఉన్న వాళ్ళకి. ఎప్పుడైతే బిలరీ కోలిక్ సింప్టమ్స్ అంటే ఆయిల్ తినగా నొప్పి వచ్చేస్తున్న అలాంటి సింప్టమ్స్ వచ్చినప్పుడు ఎప్పుడైతే మనం సర్జికల్ రిమూవల్ ఆఫ్ ద గ్యాల్ బ్లాడర్ అలాంగ్ విత్ స్టోన్స్ తీస్తామో, పేషెంట్ చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. అయ్యో ఈ సర్జరీ మనకు ఫస్ట్ టైం నొప్పి వచ్చినప్పుడే తీసుకుంటే చాలా బాగుండేది, అనవసరంగా ఇన్ని సంవత్సరాలు కష్టపడుతూ ఉన్నాను అని భయం అనేది, అంటే అయ్యో ఎందుకు నేను చేయించుకోలేదని బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే మేము చాలామంది 2-3 సంవత్సరాల నుంచి ఆల్మోస్ 15-20 సంవత్సరాలు అదే పెట్టుకొని ఇబ్బంది పడిన వాళ్ళని చూసాం. వాళ్ళని చూస్తే ఒక విధంగా బాధ, అయ్యో నాలెడ్జ్ లేకుండా ఇటువంటి తప్పు పనులు చేశారే అని బాధ కల్పిస్తూ ఉంటుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒక పెద్ద గురుస్వామీజీ, వాళ్ళు పెద్ద స్వామీజీ, ఆల్మోస్ట్ తనకే ఒక 400,000 ఫాలోవర్స్ ఉంటారు. ఆయన ఒకసారి మా దగ్గరకు వచ్చినప్పుడు నొప్పి ఉంది, కాకపోతే వాళ్ళ మనసులో ఏముంటుంది, ఇది దైవం ఇచ్చింది మనం ఎందుకు తీయాలి అన్నది. తన దగ్గర ఆల్మోస్ట్ శివలింగం అంత పెద్ద రాయి అయిపోయింది. నేను అది లాప్రోస్కోపిక్ చెయ్యమని చెప్పాం, డైరెక్ట్గా ఓపెన్ సర్జరీకి వెళ్ళాం. చేసిన తర్వాత ఓపెన్కి వెళ్ళిన తర్వాత అయ్యో ఇంత పెద్ద రాయి ఎట్లా వచ్చిందిరా గ్యాల్ బ్లాడర్లోకి, అసలు కరెక్ట్గా నేను చేస్తున్నానా అని భయం వేసింది. ఆ రాయి మొత్తం బయటకు తీసేంత వరకు ఓహో ఇది గ్యాల్ బ్లాడర్ రాయైనా కాదా అని. అందుకని అనవసరమైన మిస్కన్సెప్షన్స్తో, అనవసరమైన తెలియని నాలెడ్జ్తో ఎవరో చెప్పారని భయపడి మనకు సింప్టమ్స్ స్టార్ట్ అయిన తర్వాత కూడా అది పెట్టుకొని అనవసరమైన కష్టాలు తెచ్చుకొని, అంటే ఒక రకమైన తెలియని బాధపడాల్సిన అవసరం లేదు. అందుకని గ్యాల్ బ్లాడర్ సర్జరీ అనేది, అది కూడా లాప్రోస్కోపిక్ కోలెసిస్టెక్టమీ అనేది, ఆల్మోస్ట్ ఒక గోల్డ్ స్టాండర్డ్ సర్జరీ లాగా అయిపోయింది. చాలా సింపుల్గా ఆల్మోస్ట్ డే కేర్ లాగా, లేక ఒకరోజు స్టే చేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇలాంటి సర్జరీని రకరకాల కాంప్లికేషన్ తెచ్చుకొని, రకరకాల బాధలు పడి, అనవసరంగా తెలియని నాలెడ్జ్తో మీరు సఫర్ అవ్వాల్సిన అవసరం లేదమ్మా. అందుకని ధైర్యంగా గ్యాల్ బ్లాడర్ సర్జరీకి మీరు వెళ్ళవచ్చు. అందుకని మీకు ఎటువంటి ప్రాబ్లము రాకుండా జాగ్రత్త పడుతూ మేము కేర్ తీసుకుంటాం. అందుకని డోంట్ వరీ, ఐ థింక్ యూ కెన్ గో కాన్ఫిడెంట్లీ ఫర్ సర్జరీ. థ్యాంక్ యూ.